हेलो फ्रेंड, द ग्रिल बंडल शो में आपका स्वागत है। दोस्तों, अतरिंटी दारिंटी मूवी से सीन्स पे रिएक्शन दे रहे हैं। इंटरव्यू सीन हो चुका है, पोस्ट इंटरव्यू सीन देखना है कि कैसे। अब तो वो जो बुआ है उनको पता चल गया है, अब समझ आ कैसे गया उसको। मैनेज होगा। पवन कल्याण जी जो कैरेक्टर है गौतम सिद्धू, ये कैसे मैनेज करेंगे कन्विंस करने के लिए, वो देखना है। प्लस समांतर के साथ मुझे लगता है और भी कुछ कॉमेडी प्लस रोमांटिक सीन्स हमको देखने मिल सकता है। कॉमेडी तो है ही है एंड ब्रह्मानंद सर का वेट है। तो दोस्तों, देर नहीं करते, पोस्ट इंटरव्यू सीन अतर इंट की दारिद्री मूवी से देखते और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। सोच रख क्या करना है? నేనంతా చూశాను సార్. మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎవర్రా మీ ఇద్దరు? ఎవరు మాట్లాడారా? ఆవిడ మాట్లాడారు. మరిద్దరు ఎందుకన్నా? అంటే మీరు మీ అత్తయ్య గారిని కన్విన్స్ చేసి మీ తాతయ్య గారి దగ్గర తీసుకెళ్తారేమోనని. తాతయ్య? రే, ఆవిడ మాట్లాడితే ఆవిడ ఎలా కన్విన్స్ అవుతురా? అయినా ఆవిడకి ఎప్పుడో తెలుసు నేనే గౌతమ్ అని చెప్పి. మనమే ఫ్లడ్ లైట్ వేసిన స్టేడియంలో తాగుడు మూతలాడుతూ దొరికిపోయాం యాదవల్లాగా. అంటే మీ అత్తయ్య గారు అందరు ముందు పట్టుకొని దుమ్ము దులిపేశారన్నమాట. ఉన్నదే ఇద్దరు అయితే అందరూ ఎందుకు వస్తారు? మాట్లాడడానికి ఎలాగ పనికిరావు, కనీసం కోపడడానికి కూడా పనికిరావని తేల్చేసింది సార్. మీరు నన్ను కొట్టనంటే రెండు ముక్కలు చెప్తాను సార్. చెప్పాడా బాయ్? మీరు ఆవిడ మేనలుడైన ఆవిడకి తప్ప ఇంకెవరికి తెలియదు కదా సార్. తెలీదు, ఆవిడ ఎవరికి చెప్పదు. దాన్ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకుని వాడుకోండి. సరే బాలుగా, నీ ఎదో చెప్పండి. స్ట్రైట్ పాయింట్కి వచ్చాడు. మీరు వాళ్ళ పెద్దమ్మాయి ప్రమేడతో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి సార్. చెప్పగానే వచ్చేస్తున్నా బావా బావా అని చెప్పేసి. సార్, అమ్మాయికి మీరంటే పిచ్చి సార్, మీరంటే పడి చచ్చిపోద్ది సార్. మీ పేరు చెప్పగానే బావా బావా అంటూ ఒకటి. అరే బాలుగా ఫినిష్ చేసి తప్పించుకోరా దరిద్రుడా. ఎదో టెన్షన్తో చచ్చిపోతున్న తర్వాత ఏం చెప్తావా అని చెప్పాడు. తర్వాత ఏంటి సార్? ఆ అమ్మాయికి మీరంటే ప్రాణం సార్. ఆ అమ్మాయి చూపుతో మిమ్మల్ని తినేస్తా. మీరు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పండి. వెంటనే పమేరియన్ కుక్క పిల్లలాగా పరిగెత్తుకొచ్చేస్తాను. మీ అత్తగారు కూడా అదే ప్లేట్ కట్టుకుని వెనకాల వచ్చేస్తాడు సార్. బాలుగా బిలీవ్ మీ, ఎంతైనా చాలా వాల్యుబుల్ మాట మాట్లాడేవరా, ముద్దు పెట్టాలరా. బాప్రే, మా అత్తయ్య తిట్టిన తిట్లు కాన్ఫిడెన్స్ పోయిందిరా. వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలరా. మార్గా ఏం కావాలి బాబు? ఒకవేళ ప్రమిళ్ళు నన్ను చూస్తే టెంప్ట్ అయిపోద్ది, మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది, ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది. మీరు ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది. సమాధానాలు చెప్తావా? నేను కోరుకున్నది నాకు దక్కినప్పుడు ఎందుకు బతకాలి? ఎందుకు దొరకదు? నీకు కావాల్సిన ఎదురుగానే ఉంది ప్రమే, అది ఎప్పటికైనా నీదే. కాదు డ్రైవర్ నేను తెగ ఫీల్ అయిపోతుంది. నువ్వు అనుకున్న నేను డ్రైవర్ని కాదు. అవును, నువ్వు దుర్మార్గుడివి. నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేసావ్. ప్రేమించిన వాడా? వాడెవడు? రోహిత్, మాల్లో నువ్వు కొట్టావు కదా వాడిని. కిడ్నాప్ కదా చేసింది. కిడ్నాప్ చేస్తే అరుస్తాను కదా. ప్రేమించుకుంటున్నా, ఇవాళ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నా, మొత్తం స్పాయిల్ చేసావు. ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు? వాడికి రేపు రాత్రి పెళ్లి. రాత్రి పొద్దున్న తీసుకొస్తాను. పెళ్లి వాళ్ళు తీసుకెళ్లారు. ఎక్కడండి? నీలమణి వెట్స్ రోహిత్. సిద్ధప్ప నాయుడు అని వాళ్ళ ఊర్లో పెదరాయుడులు అంటాడు. ఒకతే కూతురు, ఇద్దరు కొడుకులు, రెండో వాడు చాలా వైలెంట్. కూతురు బ్యాగ్ కొట్టేస్తేనే చేయి తీసేశారు.
అలాంటి ఇంట్లోంచి తనకు కాబోయే మొగ్గుని తేగలవా? ఇప్పుడే వెళ్తావా? ఇలాంటి షాక్ తట్టుకుని నిలబడటానికి కొంచెం టైం కావాలి ప్రమీల్ గారు, టైం కావాలి. ఈలోపు మీరు వెళ్ళే తొట్టులో స్నానం చేయండి, డ్రైర్ తో జుట్టు బాగా ఆరబెట్టుకోండి, కానీ రెండింటిని మాత్రం కలపకండి ప్లీజ్. మీ ఇద్దరిని కలిపే పూచీ బాధ్యత నాది. ఫిర్ మార్ ఖాయేగా ముజే లగా ఐడియా దియా సార్. చూసారా సార్, పాట సిచ్యుయేషన్ తగ్గట్టు ఎంత బాగుందో. సూట్ కేసులు ఓపెన్ చేయండి, హోటల్ కంటిన్యూ చేయండి, ప్లేన్ పార్కింగ్ లో పెట్టండి, నన్ను హాస్పిటల్లో పెట్టండి. రాసినగా సార్, నేను చిత్తూరు వెళ్ళాలి, వెహికల్ రెడీ చేయండి సార్. నాతో పాటు ఎవడైనా రండి. డ్రైవింగ్ కా సార్? తిడితే పడ్డానికి కొడితే దరిద్రుడు. ఆ డాష్ మరి గాలి పట్టుకుని బతకాలేశారు. నీకు తెలుసు కదా మన బాస్ సెంటిమెంట్, ఆ డ్రైవ్ చేస్తుంటాడు, మనం డైరెక్షన్ చేస్తుంటాం. ఇది రోహిత్ ఫోటో, వాళ్ళ అడ్రస్ ఇస్తాను. గొప్పగా ఏం లేడు, ఫోటోగ్రాఫర్ బ్యాడ్, చాయిస్ కూడా బ్యాడ్. జాగ్రత్తగా తీసుకురా. కనీసం జాగ్రత్తగా వెళ్ళిరా అని కూడా అనట్లేదు. ఖచ్చితంగా వెళ్ళేదో కొట్టేశారు. మమ్మీ ఫ్రీగా జారీ అవుతుంది. ఈ ఆడపిల్లలకి టేస్ట్ లేదురా, టీవీ ఆంటీనా టీషర్ట్ వేసినట్టున్నాడు. వెళ్ళి ఆడ లవ్ చేస్తా. ఆవిడ ఇంకా బెటర్ సార్, ఈ రెండో చూడండి, ఏ టెర్రరిస్ట్ తగులుకుంటది. దాంతో నీకేమన్నారా తీపికి? ఏముంది సార్, మొన్న నా పర్సు పోయింది, నువ్వేమన్నా తీసావని అడిగింది సార్. చెప్పు తీలేకపోయావా? అదేంటని అడిగితే నువ్వు నర్సు, నాది పర్సు, డ్రైవింగ్ బాగుంది కదా అని అడిగాను. తప్పాలి సార్ డ్రైవింగ్. రేపు ఎప్పుడు ట్రాక్టర్ పోతే డాక్టర్ని అడిగేస్తా. దాంతో ఎందుకు సార్, ఎదురైతే దరిద్రం, తగిలితే తగ్గిరు. ఏం అలాగే ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? మీకు దెబ్బలు ఏం తగలేదు కదా? గజనీ కలగా బాల్కనీలోంచి జీప్ లో పడిపోయి ఉంటది, దెబ్బకి మతిపోయింది. అమ్నీషియా పొద్దు గారు, మళ్ళీ గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో. నాకేం తెలుసు పొద్దు గారు, కదా మరి నాకేమైంది? ఏమి లేదు, మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. పెసరట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే. నువ్వు మా అత్త కూతురు, మన రెండు ఫ్యామిలీస్ కి పడదు, అందుకే లేచి వచ్చేసాం. నువ్వు కాదు, నెయ్యితో ఎవరు లేరా? ఒక్క అక్క ఉంది, అది ఎవడికో సైట్ కొడుతుంటే ఇసుక లారీ వచ్చి కొట్టేసింది. వీళ్ళకి జీడిపప్పు వేసిన తప్పులేదురా. డాక్టర్ గారు, నీ దెబ్బలకు మందులు వస్తుంది డాక్టర్ గారే కదా, కదా డాక్టర్? క్లెవర్ బాయ్. మరి స్టెథోస్కోప్ ఏది? డీజిల్ కి డబ్బులు లేవని అమ్మేశాను, బిల్లు మాత్రం. ఈ నువ్వు నాకు బావే కదా, కదా తను తన పిలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పొద్దు గారు. బావా, మీరు డబ్బున్నోళ్ళు కదా, ప్రాబ్లం మీ ఇంట్లో ఉండాలి, కానీ మా ఇంట్లో ఏంటి? దీనికి గతం దొబ్బింది కానీ లాజిక్ దొబ్బలా. డబ్బున్న పల్లికి బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని ఒక భయం, నేచురల్లీ. కానీ నిన్ను చూస్తే అలా లేవు బావా. రియల్లీ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ
తాతగారు ఒక్కరే మన పెళ్లి ఒప్పుకున్నారు. ఈయన మాత్రం తక్కువతున్నాడండి, నీకోసం కోట్ల ఆస్తి వదిలేసి వచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పద్దు గారు చెప్తే అలా పడి ఉంటది కదా. శశి బావా, తాత ఫోన్ లో మాట్లాడతావా? నువ్వు అలా కూర్చో. ఫోన్ ఖరీదా. హలో, తాతగారి ఫోన్. సార్ గౌతమ్. ఏరా, ఎలా ఉన్నావు? తాత నీ మనరాలతో మాట్లాడుతావా? అది నాతో మాట్లాడుతుందా? మాట్లాడు. తాతయ్య, నేను శశిని. నేను బానే ఉన్నాను తాతయ్య, కానీ అమ్మ వాళ్ళే ఒప్పుకోలేదు. అంత గమ్మున ఒప్పుకుంటారమ్మా, జరిగిన విషయం చిన్నదా? విషయం చిన్నదైనా పెద్దదైనా జరిగిపోయింది కదా తాతయ్య, ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచించడం? చిన్న పిల్లవైనా కరెక్ట్ గా చెప్పావే. బావని పెళ్లి చేసుకోవడం తప్ప. బావా మరదళ్ళ సరసమా? నేను మళ్ళీ మాట్లాడనా? తాతయ్య గొంతు వినగానే ఏడుపు వచ్చేసింది బావ. అన్ని సర్దుకుంటాయి కదా. థ్యాంక్ యూ బావా. అమ్మా ఒకసారి ఏంటిది? మీ లవ్ స్టోరీ పాతదే కావచ్చు, కానీ చీర కొత్తది. వాళ్ళ అట్టు తినే లోపు నువ్వు చీర కట్టుకుని వచ్చామా? సాడీ ఒడి లికేది. థ్యాంక్ యూ. సాడీ మేబీ ఆడి మజా అయ్యా. ఈ సీన్ అచ్చా కామెడీ హో యా జో వో లడ్కీ కే సాథ్ జో కామెడీ జో మర్నే జా రహీ థీ వో కామెడీ పర్ వో తో లగ్ హీ రహా థా అండ్ వో ఫిర్ సమంతా వాలా జో పూరా కామెడీ వాయా పోర్షన్ గిర్నే సే లేకే ఉస్కా భూల్నే తక్ కా ఔర్ అల్లి కా భీ యాక్టింగ్ ఉస్మే అచ్చా థా పవన్ కళ్యాణ్ జీ కా భీ అచ్చా హీ యాక్టింగ్ థా వో జబ్ జాన్ గయా కీ యే మిర్చీ ప్యార్ నీ కర్తా ఔర్ కోయి ప్యార్ కర్తా వో లా పట్టులా పార్ట్ సబ్ అచ్చా కామెడీ హువా పూరా ఉస్మే థా అమేజింగ్ అచ్చా థా సూట్ ఫిర్ సే ఖోలో సూట్కేస్ ఖోలో యే ఖోలో లానే ముజే హాస్పిటల్ మే లే అచ్చా థా మజా ఆయా దోస్తో యే సీన్ భీ అచ్చా హమ్లో హసే హై కామెడీ రహా హై మేరే హిసాబ్ సే అభీ లగ్తా హై ముజే యే థోడా సా కామెడీ ప్లస్ రొమాంటిక్ కుచ్ కుచ్ హోగా ఇన్ కే బీచ్ ఆఫ్ టైమ్ ఆ గయా హై కుచ్ ఫైట్ భీ దేఖ్నే మిల్ సక్తా హై ముజే లగ్తా హై వో కోటా సినిమాస్ మే జగా ఉదర్ జా రహా హై నా జరూర్ కుచ్ కుచ్ ఫైటింగ్ దేఖ్నే మిల్ సక్తా హై మజా ఆయా దోస్తో ఇగలే వెయిట్ రహేగా ఆగే కా సీన్ కే లియే భీ తబ్ తక్ కే లియే అలవిదా టేక్ కేర్ బై